న్యూస్ ఉర్దూ మే ఖైర్ మక్దమ్ హై ఆజ్ కీ ఖబరే. నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. సంగారెడ్డి దాటారు, హైవే ఎక్కింది ఇప్పుడే. కరెక్ట్ గా 10 నిమిషాల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఉంటారు కనుక వారు వచ్చేలోపు ఈ 10 నిమిషాలు మీ అందరి అనుమతితో నేను మాట్లాడొచ్చా? జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు కాబోతున్నటువంటి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మరి ఇంత పెద్ద ఎత్తున మన కేసీఆర్ కు కొత్త శక్తినిచ్చేందుకు గులాబీ జెండాలను గుండెల మీద పెట్టుకొని అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. 4 నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది, కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానలు పోతే కేసీఆర్ ఉండగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది, దవాఖానలల్లో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. అప్పుడేమో 4000 పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా, ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిండ్రు, చేతులల్లో మొక్కిండ్రు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. ఏమైందయ్యా 6 గ్యారంటీలంటే? అప్పుడు చేతులు మొక్కిండ్రు, ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మాటలు చెప్పినారు, కానీ ఈరోజు ఏ గ్యారంటీలైతే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాయి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? మీరు చూస్తారా, ఒకసారి టీవీలు వేపీయమంటారా, యాజ్ చేయాలి నా పాతయ్య. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు. బాబు ఒకసారి చూపియ్యాది కూడా మా జనాలకు. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడబోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడబోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా రుణమాఫీ ఎవరికన్నా? ఏం చెప్పిండు 9 తారీఖు నాడు కురిసిలో కూసోగానే రుణమాఫీ చేస్తా అన్నాడు, మొదటి సంతకం పెడతా అన్నాడు. వచ్చినాయా రుణమాఫీ ఎవరికన్నా? నేను అందుకే మీకు చెప్తున్నా, రుణమాఫీ అయినోళ్ళు, 2 లక్షలు మాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది, కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి. ఇప్పుడు వడ్లు వచ్చినాయి యాసంగి, వడ్లు వచ్చినాయా ఊళ్ళలో? మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 500 బోనస్ ఇస్తా అన్నాడు. మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టమంటాడా? ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి. 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2000
500తో ఓట్లు కొనే బాధ్యత 2500కు కింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమే ఓట్లు కొనాలనా వద్దా? ఆయన 2500కు ఓట్లు కొనాలనా వద్దా? కొనకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? బొంద పెట్టడానికి తయారున్నారా మీరంతా? 2500కు ఓట్లు కొంటా అని మాటిచ్చిండు, ఓట్లు వేసుకున్నాడు. ఓడ దాటినాక ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అయిన కథ. మరి ఇప్పుడు 2500కు ఓట్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు? ఏ ఇప్పుడు 1800, 1900కే పోతున్నాయి. 2200, 3 రూపాయలు వడ్లకు మద్దతు ధర, దానికి 500 కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం? ఏం చేద్దాం? జర బొంద వేద మనులు శైలావట్రు చూస్తాయిగా, కాంగ్రెస్ పార్టీకి బొంద వేద మనులు శైలావట్రు చూస్తా. జర మా టీవీలో ఫోటో తీరే మా వాళ్ళను మంచిగా తీరి. 2500 ఇవ్వకపోతే బొంద పెడతామంటారు మా వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే, ఇప్పుడొస్తే 10,000, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఊరిచ్చిండు, 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎట్లయిపోయిందంటే ఆ పడే 10,000 కూడా చక్కగా వల్లే, అవి కూడా ఇయ్యాలి దాకా రాలే. ఇంకా రైతు బంధు చూపిపోయి జర మా వాళ్ళకు ఏమన్నాడో, వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 ఎవరికన్నా? వచ్చినాయే? రాలేదా? వచ్చినోళ్ళు కాంగ్రెస్ కోటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ, మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు, మాణిక్రావు అన్న ఉన్నాడు. మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినావు కనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా వెంటనే 15,000 రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి. గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి, రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు? అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి, మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే? ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి అబద్ధం. జూటా మాటలు రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఇంటి ఆయన వచ్చినాయే? 2500 మీ అమ్మకో, మీ భార్యకో, మీ చెల్లెకో, ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కలకన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు, 1 తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాడు. మరి డిసెంబర్ 9 నాయన, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదా, నెలకు 2500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ ఓడు మన ఊర్లకు రేపు ఓటేయమని వస్తే అక్క జల్లెలు షీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ. 10,000 దేరా మొదలు, 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ ఓడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా,
బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్టించిండు, మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే తులం గెలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. పుట్ట షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే ఇస్తే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కలకన్నా నర్సాపూర్లనో నారాయణ ఖేడ్లనో జోగిపేటలో జైరాబాద్లో సంగారెడ్డిల్లో పటం చెరువుల్లో ఒక్కలకన్నా వచ్చినాలే రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమై హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2,00,000 రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధిస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2,500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తాని ముసలోళ్ళను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడు అన్న ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇస్తానని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్కు 500 ఇయ్యమని. ఇప్పుడు మనమడు ఒత్తులేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి అందరి, అంతే కదా? వచ్చినాదే 4,000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చింది ఆ ఊళ్ళలా? ఏమన్నాడు? డిసెంబర్లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తారని అవ్వాతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వాతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళెవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే బయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో అయినా కులంలో కూర్చున్నా పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్కు చెల్తుందని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతులు ఎవరు నిడిచిపెట్టిందే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, నిరుద్యోగులకు మోసం, పేదలకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి. హామీలు ఎగబెట్టిండ్రు, ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇలా పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన? నువ్వేమన్నావు? ప్రజాపాలన
రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా, దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు. ఒక్కనాడు కలిసిండు అబ్బా, కురిసిలో కూర్చున్నాక ఒక్కనాడు కలిసిండు. మళ్ళా కలిస్తే ఒట్టు కలిసిండు ఎవరన్నా? ప్రజలు లేదు, పాలన లేదు. పాలన గాది కదులిండు, కండువాలు కప్పుకుంటా చేరిండు. ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రా అని కండువాలు కప్పుకుంటా తిరిగిండు. నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు, నీ మోసాన్ని గమనించిండ్రు. ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాజ్ చేసుకుంటున్నారు. ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది, కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది, ప్రజలెవరూ ఇవాళ కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఇంకెవరన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళ గిట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీ దగ్గరికి పోయి మీరు 10 ఏళ్ళు పాలించింది కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారే బీజేపీ? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు భీమా ఇచ్చిండు, పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీ ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి? బీజేపీలకు ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పనిచేసామని ఒక పథకం చెప్తారా? పథకాలు లేవు కనుకనే వాళ్ళు చిత్రపటాలు పంచుతున్నారు, పథకాలు లేవు కనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జీఎస్టీ పెంచి, ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది. బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇవ్వమంటే ఇయ్యలే. అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి. వాటిలు కొనమంటే నూకల్ బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను, మన జాతిని అవమానపరిచింది. బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకల్ బుక్ ఇస్తారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.